హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ ఆచారి. సో అర్థమెటిక్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఎగ్జామ్ గురించి నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి కంటిన్యూ అవుతుందండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 31 జులైతో మీకు ఎండ్ అవుతుంది. సో ఈలోపు క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకేంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్లో అర్థమెటిక్ అనేది ఏ రకంగా ప్రిపేర్ అయితే మనం టోటల్ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. సో ఏ రకంగా ప్రిపేర్ అయితే అర్థమెటిక్ని కంప్లీట్గా టోటల్ మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు, మనందరికీ తెలుసండి. సో ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ ద ప్రిపరేషన్ ప్లాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా మనం ఏంటంటే అర్థమెటిక్లో కంప్లీట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు అనేది మనకి ముందుగా తెలియాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు, సిలబస్లో మనం చూసుకున్నట్టయితే 20 క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ ది అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ కూడా 60 మార్కులుగా ఇస్తున్నాడు అండి. 20 క్వశ్చన్స్ కూడా టోటల్ 60 మార్కులు. మరి 20 క్వశ్చన్లు 60 మార్కులు అని అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 3 మార్క్స్ ఉంటాయి. అయితే అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 20, 40 క్వశ్చన్లు మనకి ఏంటంటే ఈ రెండింటికి సపరేట్గా సెషన్ 1 అని ఒకటో సెషన్లో మనకేంటంటే ఈ పేపర్లు అయితే ఈ రెండు టాపిక్ల యొక్క క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. మరి ఒకటో సెషన్స్కి కొంత టైం ఉంటుంది, 45 మినిట్స్. అంటే రీజనింగ్కి సపరేట్గా ఒక 20 క్వశ్చన్స్, అర్థమెటిక్కి సపరేట్గా 20 క్వశ్చన్స్, దీనికి 60 మార్కులేనండి. సో 20 క్వశ్చన్లకు 60 మార్కులు, టోటల్గా 120 మార్కులు మనకి 40 క్వశ్చన్స్ అనేవి 45 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయగలగాలి. 40 క్వశ్చన్స్ 45 మినిట్స్లో కంప్లీట్ చేయగలగాలి. సెషన్ 1 యొక్క టోటల్ క్వశ్చన్స్ టైమింగ్ అండి ఇదంతా కూడా. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ అర్థమెటిక్లో వచ్చే ఈ 20 క్వశ్చన్స్ని కూడా కంప్లీట్గా మనము టోటల్ ఫుల్ మార్క్స్ గెయిన్ చేయాలి అని అంటే హౌ టు ప్రిపేర్ కంప్లీట్ టోటల్ అర్థమెటిక్ ఇన్ ది ఎంటీఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇప్పుడు నేర్చుకుందామండి. సో దీనికి మనం ప్రిపరేషన్ ప్లాన్ నేర్చుకునే ముందు జనరల్గా వాట్ ఆర్ ది టోటల్ కంప్లీట్ టాపిక్స్ కమింగ్ ఫ్రమ్ ది అర్థమెటిక్ అనేది మీకు నోటిఫికేషన్లో ఆల్రెడీ విడుదల చేశారండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ అర్థమెటిక్ చాప్టర్ కూడా అందులో పొందుపరచడం జరిగింది. సో మీరు గమనించినట్టయితే ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో అనేది కానీ ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి చూద్దామమ్మా, ఒక్కసారి చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ టోటల్గా టాపిక్స్, ఈ టాపిక్స్ అన్నీ కూడా గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన చాప్టర్లు వాటి యొక్క క్వశ్చన్స్ ఇక్కడ చూడండమ్మా. స్పీడ్ టైం డిస్టెన్స్లో మనకి 56 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది అత్యధికంగా. సో మ్యాక్సిమం ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో మనకి ఏ రకమైన ఎన్ని అత్యధికంగా ప్రశ్నలు అడిగే టాపిక్ ఏదైనా ఉన్నది అని అంటే అది స్పీడ్ టైం డిస్టెన్స్, ఇంతవరకు గడిచిన గత పరీక్షలలో అడిగిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. మెన్సురేషన్ నుంచి దాని తర్వాత 55 ప్రశ్నలు అయితే వచ్చాయి. వర్క్ అండ్ టైం, టైమ్ అండ్ వర్క్ లేదా వర్క్ అండ్ టైం, సో 54 క్వశ్చన్స్. ప్రాఫిట్ లాస్ 54 క్వశ్చన్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ 53 క్వశ్చన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మనకి 46 క్వశ్చన్స్. అలాగే యావరేజెస్ నుంచి 45 క్వశ్చన్స్. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 27 క్వశ్చన్స్. సో అలాగే సింప్లిఫికేషన్ నుంచి 27, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 26, పర్సంటేజ్ 26, ఎల్సిఎం హెచ్సిఎఫ్ 25, మిక్సర్ అండ్ డెలిగేషన్స్ 21, అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ 12, పార్ట్నర్షిప్ 7, మీడియన్ మోడ్ 3, డిస్కౌంట్ 1, ఆల్జీబ్రా 1, పైప్స్ అండ్ సిస్టమ్స్ 1.
సో ఇవి మనకేంటంటే కంప్లీట్గా గత పరీక్షలలో అడిగిన టోటల్ అర్థమెటిక్లో వచ్చే ఎంటీఎస్ క్వశ్చన్స్ అండి. అయితే మీరు ఎంటీఎస్లో అర్థమెటిక్లో వచ్చే మనకి ఈ 20 క్వశ్చన్స్ని మనం కంప్లీట్గా వితౌట్ ఎనీ కరెక్షన్ యాక్యురేట్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో వాడిచ్చిన టైంలోనే మనం చేయగలగాలి. మరి ఈ 20 క్వశ్చన్లని మనం చెయ్యాలి అని అంటే ముందుగా మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని అండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ప్రతి ఒక్క చాప్టర్ని క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వాలి, అంటే డీటెయిల్డ్గా ప్రిపేర్ అవ్వాలి. సో మీరు గమనించినట్టయితే మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క చాప్టర్ని కూడా డీటెయిల్డ్గా వివరించడం జరిగింది. అర్థమెటిక్లో ఉండే ప్రతి ఒక్క చాప్టర్ని డీటెయిల్డ్గా వివరించడం జరిగిందేనండి. అలాగే ప్రతి ఒక్క చాప్టర్లోని ప్రతి ఒక్క క్వశ్చన్ని మోడల్ వైజ్గా మనం విశదీకరించడం జరిగింది. అండ్ ప్రతి మోడల్ని కూడా జనరల్గా చెప్పడం జరిగింది, షార్ట్కట్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరేంటంటే ఇమీడియట్గా పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో చాలా తక్కువ ప్రైస్కే మనకేంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క టోటల్ సిలబస్ని అయితే అందులోని మీకు పొందుపరచడం జరిగిందండి. సో ఆ సిలబస్ని మీరు పర్చేజ్ చేసుకోవడానికి కేవలము చాలా తక్కువ రూపీస్తోనే 1000 రూపీస్కే మీకేంటంటే కంప్లీట్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క టోటల్ సిలబస్. టోటల్ సిలబస్ అని అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ ఆల్సో జనరల్ సైన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ కంప్లీట్గా ఈ టోటల్ మనకేంటంటే ఈ 5 టాపిక్లకి సంబంధించి మొత్తము, వీటితో పాటు మనకేంటంటే 1 లాక్ బిట్స్ అయితే 1 లాక్ బిట్స్ అయితే ఈ సిలబస్లో పొందుపరచడం జరిగింది. సో మరెవ్వరు కూడా ఏ మిగతా యాప్లలో కూడా ఈ 1 లాక్ బిట్స్ అనేవి ఎక్కడా లేవండి. మీరు గమనించినట్టయితే, మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీరు చెక్ చేసుకోవచ్చు, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ప్రైస్తో మీరేంటంటే కోర్సుని పర్చేజ్ చేసుకోండి, ఓకేనమ్మా. సో ఇక్కడ ఈ అర్థమెటిక్లో వచ్చే ప్రత్యేకంగా మళ్ళీ మనకేంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఎంటీఎస్ కోసము అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈ 3 కలిపి తక్కువ ప్రైస్ తోటే సపరేట్గా మనం ఏంటంటే కోర్సు కూడా మనం ఏంటంటే అవైలబిలిటీ ఉన్నదండి. సో సపరేట్ కోర్సు కూడా ఎస్ఎస్సిలో మనకేంటంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సపరేట్ కోర్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్ సైన్స్కి వేరేగా ఎన్సీఈఆర్టీ టోటల్గా బేస్డ్ అప్ ఆన్ ది ఎన్సీఈఆర్టీ కంప్లీట్గా ఎన్సీఈఆర్టీ బుక్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ఫ్యాకల్టీ అందరూ కూడా. సో పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్ ఇండివిజువల్గా అయితే ఉన్నాయి. సో కమింగ్ టు ది 20 క్వశ్చన్స్ హియర్, అర్థమెటిక్లో వచ్చే ఈ 20 క్వశ్చన్స్ని మీరు ఎలా కంప్లీట్గా గెయిన్ చేయాలి అనంటే ప్రతి ఒక్క చాప్టర్ని మీరు ఏంటంటే డీటెయిల్డ్గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇక్కడ మనకి చాలా టైం ఉన్నదండి ఇంకా. సో మనకి టెంటేటివ్ ఎగ్జామ్ అయితే అక్టోబర్, నవంబర్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అంటే అక్టోబర్లో నవంబర్లో ఇవ్వడం జరిగింది అని అంటే మనకి ఇంకా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల సమయం ఉన్నది. సో క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ 3 నెలలో, ఈ 3 మంత్స్లో మనకేంటంటే ఈ 20 క్వశ్చన్స్ అర్థమెటిక్ విషయానికి వచ్చేసరికి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో ఎంటీఎస్ అనేది లో క్యాడర్ ఇన్ ద సెన్స్ మనకి 10th బేస్ ఎగ్జామ్ కాబట్టి, వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా సింపుల్ టు మీడియం రేంజ్ క్వశ్చన్స్ మరి మనకేంటంటే బ్యాంక్ పీఓస్ లెవెల్లో క్వశ్చన్స్ అడగడం. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అయితే నేర్చుకోవాలి.
ప్రతి ఒక్క చాప్టర్ యొక్క బేసిక్ ని నేర్చుకోవాలి. సో బేసిక్ ఇన్ ద సెన్స్ ఏ చాప్టర్ తీసుకున్నా అందులో మనకి బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, అందులో వచ్చే ఫార్ములాస్ ఏంటి, మనం ఫార్ములాస్ అన్ని ఏ రకంగా మనం నేర్చుకోవాలి, ఏ రకంగా బైహార్ట్ చేయాలి, సో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, సో అది నేర్చుకోవాలండి. నేర్చుకున్న తర్వాత దాని తర్వాత మనకేంటంటే ఎప్పుడైతే మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యొక్క బేసిక్స్ నేర్చుకున్నామో ఆ తర్వాత ప్రతి ఒక్క మోడల్ని ప్రాక్టీస్ చేయాలి అర్థమెటిక్లో. సో ప్రతి ఒక్క మోడల్ని ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత దీని తర్వాత మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి ఏవైతే ఏ తరహాలో అయితే క్వశ్చన్స్ అడుగుతున్నాడో అది ఖచ్చితంగా మీరు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయాలి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ తరహాలో అంటే ఏ లిమిట్ వరకు మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడో అది మాత్రం ఖచ్చితంగా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో అలా చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలండి. సో మనం ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్కో ఖచ్చితంగా ప్రతి ఒక్క చాప్టర్ యొక్క పీవైక్యూ ఈజ్ నథింగ్ బట్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్క చాప్టర్ నుంచి సపరేట్గా మనం ఇండివిజువల్గా చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క చాప్టర్కి ఒక చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, స్పీడు టైము డిస్టెన్స్, ఈ స్పీడు టైము డిస్టెన్స్ చాప్టర్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 56 ఉన్నాయి. ఈ 56 క్వశ్చన్లు మనం ఏంటంటే సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా, అంటే చాప్టర్స్ వేరు. మనకి జనరల్గా మీకు సిలబస్లో ఉండే అర్థమెటిక్లో స్పీడు టైము డిస్టెన్స్ టాపిక్ వేరు, చాప్టర్ వేరు. ఆ చాప్టర్లో మొత్తం అన్ని మోడల్స్ ఉంటాయి. దానితో పాటు ఈ 56 క్వశ్చన్స్ని కూడా మనం త్వరలో చెప్పబోతున్నాము. అంటే ప్రతి ఒక్క చాప్టర్కి కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలన్నీ కూడా మనం ఏంటంటే డీటెయిల్డ్గా చెప్పడం కోసము ఒక ప్లాన్ అయితే జరుగుతుంది. ఓకేనండి, సో దానికోసం ఏంటంటే మీరేంటంటే ఈ 20 క్వశ్చన్స్ ఫస్ట్ మీ టాస్క్ ఏంటంటే అర్థమెటిక్లో మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేది స్కోరింగ్ కాబట్టి అర్థమెటిక్లో 20 క్వశ్చన్స్ని ఎలా మనం కంప్లీట్గా గెయిన్ చేయాలి, ఎలా 60 మార్క్స్ని మనం గెయిన్ చేయాలి అనేది మీరు ఖచ్చితంగా అనాలిసిస్ చేసి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందమ్మ. ఓకేనండి, సో దీనికోసం ఏంటంటే మనం జనరల్గా గత పరీక్షలలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి, అవి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఒకసారి చూడండమ్మా, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50% దెన్ ఇంక్రీజ్డ్ బై 50% అండ్ దెన్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 50% వాట్ ఈజ్ ద నెట్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇన్ ద ప్రైస్. దీస్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023 సెప్టెంబర్లో మనకి 8th ఫస్ట్ షిఫ్ట్లో మనకు అడగడం జరిగింది. సో అయితే ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది, పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి వచ్చింది. మనకి మామూలుగా పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి వచ్చింది కాబట్టి ఈ పర్సంటేజ్ గురించి చాలా పెద్ద చాప్టర్ అండి ఇది. పర్సంటేజ్లో కాన్సెప్ట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనమ్మా, పర్సంటేజ్లో కాన్సెప్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంపార్టెంట్ పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాలి. దానిని మనం ఏంటంటే చక్కగా అంటే మనం ఏంటంటే డీటెయిల్డ్గా మనకు అర్థమైంది అనుకోండి, దీన్ని షార్ట్కట్లో ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది కూడా మీకు రావాలండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం ఇతిన్ స్పాన్ ఆఫ్ తక్కువ టైంలో చేయాలి అని అంటే షార్ట్కట్ రావాలి అంటే ముందు కాన్సెప్ట్లో బాగా నేర్చుకోవాలి. కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ముందు క్వశ్చన్ బాగా నేర్చుకుంటే షార్ట్కట్ అనేది ఈజీగా తర్వాత వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా షార్ట్కట్ కానీ మీరు వెళ్ళారనుకోండి అప్పుడేమవుతుందంటే సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం మనకి ఇవ్వలేదనుకోండి, అక్కడ షార్ట్కట్ అనేది ఈ షార్ట్కట్ అనేది దానికి వర్తించదు, దానికి వేరే షార్ట్కట్ కానీ వేరే కాన్సెప్ట్ కానీ ఉంటుంది. కాబట్టి ముందు కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత షార్ట్కట్ నేర్చుకోవాలి. సో ముందు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇక్కడ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50% అన్నాడు. అంటే ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది 50% తగ్గింది, దెన్ ఇంక్రీజ్డ్ బై 50%, తర్వాత 50% పెరిగింది, అండ్ దెన్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 50%. వాట్ ఈస్ ద నెట్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇన్ ద ప్రైస్?
అంటే జనరల్గా ఒక ప్రొడక్ట్ తాలూకా జనరల్ ప్రైస్ మనకు తెలియదు, యాక్చువల్ ప్రైస్ మనకు తెలియదు, యాక్చువల్ ప్రైస్ అనేది మనకు తెలియదు. మరి యాక్చువల్ ప్రైస్ తెలియనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నీడ్ టు అస్యూమ్ ది యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ ఆర్ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ అస్యూమ్డ్ యాజ్ ది ఎక్స్ ఎక్స్ అనుకోవచ్చండి. సో మనకి పర్సంటేజ్లో ఎప్పుడు కూడా జనరల్గా అయితే అన్నోన్ వాల్యూ ఆర్ ది ఒరిజినల్ వాల్యూ ఎప్పుడు కూడా మనం ఎలా అనుకోవాలంటే ఎక్స్ అనుకోవాలి. సో ఎక్స్ అనుకుని చేసినట్టయితే ఇట్ విల్ టేక్ మోర్ టైం, చాలా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉన్నది మన ఆన్సర్ రాబడ్డానికి. బట్ ఏంటంటే ఎక్స్ అనుకోకుండా పర్సంటేజ్లో ఎప్పుడు కూడా అన్నోన్ వాల్యూని ఎక్స్ అనుకోవచ్చు, లేదు అనంటే 100% అనుకోవచ్చు, లేదు అనకంటే 100 అనుకోవచ్చు, లేదు అనంటే 1 అనుకోవచ్చు. ఈ నాలుగు రకాలుగా ఎలాగైనా అనుకోవచ్చు. మరి ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడైనా కనిపించినట్టయితే ఈ క్వశ్చన్లో కూడా డిక్రీజ్ ఇంక్రీజ్ అనే పదాలు కానీ కనిపించినట్టయితే, సో ఇక్కడ చూడండిమా డిక్రీజ్ ఇంక్రీజ్ అనే పదాలు కానీ కనిపించినట్టయితే ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా ఎలా చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ ఎక్స్ లేదా ఏమనుకోమన్నా మనం 100 అనుకోమన్నాం, 100 అనుకోవచ్చు. సో 100 అనుకున్నట్టయితే సో ఎప్పుడైనా ఇంక్రీజ్ డిక్రీజ్ అని కనిపించింది అనుకోండి, ఫస్ట్ డిక్రీజ్ అయింది, సో డిక్రీజ్ అయింది కాబట్టి 50% తగ్గింది, 50% తగ్గింది. సో 50% తగ్గింది అని అంటే 100%లో 50% తీసివేసినట్టయితే 50/100. సో మీరు ఈ రకంగా రాయాలన్నమాట, 50% తగ్గింది అని అంటే ముందు ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఒరిజినల్ ప్రైస్ని 100 రూపీస్ అనుకొని 50% తగ్గింది అన్నాడు. 50% తగ్గింది అని అంటే 50/100 వేయాలి. తగ్గినప్పుడు ఎప్పుడు కూడా మైనస్ చేయాలి, 100 - 50, 50/100 చేయాలి. తర్వాత ఏమైంది మళ్ళీ ఇంటూ చేయాలి. తర్వాత ఏమైందండి ఇక్కడ 50% పెరిగింది అంటే 50% పెరిగింది అన్నాడు అని అంటే 150/100 చేయాలి, 150/100 చేయాలి. తర్వాత ఏమైంది మళ్ళీ దెన్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 50%, మళ్ళీ 50% పెరిగింది. సో మళ్ళీ 50% పెరిగింది అని అంటే మళ్ళీ 100 కి 50% కలపాలి, సో 150/100. సో హియర్ 100 రూపీస్ అనుకుంటే మొదట 50% తగ్గిందండి, అప్పుడు కంప్లీట్గా దీని యొక్క విలువ మారిపోతుంది. దీని మీద మళ్ళీ 50% పెరిగింది, మళ్ళీ ఈ విలువ టోటల్గా మళ్ళీ ఒకటై మారిపోతుంది, దీని మీద మళ్ళీ 50% పెరిగింది. ఫైనల్గా వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయగలగాలి ఇక్కడ, ఓకేనమ్మా. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే జీరోస్ క్యాన్సిల్ అయిపోయి 1, 2, 3, 1, 2, 3, టోటల్ 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయి. సో న్యూమరేటర్లో మనకి ఏమేమి మిగిలియండి ఇక్కడ చూడండిమ్మా, 5 × 15 × 15 బై డినామినేటర్లో 10 మాత్రమే మిగిలింది, డినామినేటర్లో 10 మాత్రమే మిగిలింది, ఓకేనండి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ 5 టేబుల్లో 10 అనేది ఈజీగా మనకి డివైడ్ అవుతుంది కాబట్టి 5 ones are 5 twos are 15 15s are 225 225 by 2, హాఫ్ ఆఫ్ ది 225 విల్ బి 112.5, అంటే 225లో సగం. ఎప్పుడైనా సరే బై 2 అన్నారనుకోండి మీరు ఏం చేయాలి అంటే ఇందులో సగం రాయాలి, ఓకేనండి. సో ఇందులో సగం రాసినట్టయితే 112.5. సో 112.5 అని అంటే ముందుగా మనము ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ అనేది 100 రూపీస్ అనుకున్నాము. సో ఇప్పుడు మనకు ఎంత వచ్చింది, 112.5 అని వచ్చింది. సో 112.5 అని వచ్చింది అని అంటే సో 112.5లోంచి 100 కానీ సబ్ట్రాక్ట్ చేసినట్టయితే ద పర్సంటేజ్ ఇంక్రీజ్ వాజ్ 12.5%. నౌ ద ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుందమ్మా, ఓకేనండి. సో ఇక్కడ మనకేంటంటే ఎప్పుడైనా ఆన్సర్ అనేది 100 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఎంత అయితే ఎక్కువ ఉన్నదో అదే మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫైనల్గా, ఓకేనమ్మా. సో ఇక్కడ మనకేంటంటే ఆన్సర్ అనేది 100 కన్నా ఎంత ఎక్కువ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఆన్సర్ అనేది మనకు 100 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 90 అని వచ్చింది అనుకోండి, అంటే 10% టోటల్గా రిజల్టెంట్ నెంబర్ అనేది 10% తగ్గినట్టు. సో ఇది డైరెక్ట్ షార్ట్కట్ మెథడ్, ఓకేనమ్మా. ఇది డైరెక్ట్ షార్ట్కట్ మెథడ్. ఎప్పుడు కూడా మనకి ఈ మెథడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా వెన్ ఎవర్ యూ విల్ సీ ది టర్మ్స్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అండ్ ఆల్సో ది ఇంక్రీజ్,
సో యు నీడ్ టు డూ లైక్ దిస్ ఓన్లీ, మీరు ఈ రకంగా మాత్రమే చేయాలి. సో ఇక్కడ మనకేంటంటే అన్నోన్ వాల్యూని ఎప్పుడు కూడా 100 రూపీస్ అనుకోవాలి. దీని నుంచి 50% తగ్గితే 50/100 వేయాలి, 50% పెంచితే 100కి 50 కలపాలి. సో 150/100, 150/100. సో ఇలా చేసినట్టయితే ఫైనల్లీ వీ విల్ గెట్ ది ఆన్సర్ యాజ్ ది 112.5. ఇట్ విల్ బి మోర్ దాన్ బై 100, 12.5. సో అవర్ ఆన్సర్ విల్ బి 12.5% ఇంక్రీజ్. ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. సో ఈ రకంగా మనం చేసినట్టయితే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్కి నాట్ లెస్ దాన్ 1 మినిట్. 1 మినిట్ కన్నా తక్కువే పడుతుంది మనకు టైం, ఓకేనమ్మా. సో ఇక్కడ ఈ మోడల్ చూడగానే ఈ షార్ట్కట్లో వేయాలన్న కాన్సెప్ట్ మనకు మైండ్లో రావాలి. సో అలా మైండ్లో రావాలి అని అంటే ఇటువంటి మోడల్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేయాలి అని అంటే మనం చాప్టర్ వైజ్ టోటల్ మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. సో అలా ప్రాక్టీస్ చేసినట్టయితేనే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మైండ్లో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మోడల్ చూడగానే ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ రకంగా ప్రిపేర్ అవ్వాలి. ముందు చాప్టర్ వైజ్ బేసిక్ నేర్చుకోండి, కంప్లీట్గా మొత్తం మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. అందులో ఉండే షార్ట్కట్స్ని కూడా మీరు తెలుసుకున్న తర్వాత మోడల్స్ అనేవి ఏ మోడల్ నుంచి వచ్చింది, ఏ షార్ట్కట్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ని మిస్ చేయకుండా చేయగలుగుతారు. అదర్వైజ్ యూ విల్ గెట్ ది ఆల్ రాంగ్ ఆన్సర్స్. మీరు ఏంటంటే డైరెక్ట్గా మనం ఎగ్జామ్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా చేసేస్తామని అంటే అర్థమెటిక్లో మాత్రం అలా అవ్వదండి, ఓకేనమ్మా. సో అది కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఇంకొక ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ అయితే ఒకసారి నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, ది హెచ్సిఎఫ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ 12. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ నెవర్ బి దేర్ ఎల్సిఎం. సో ఇది మనకి 2023 సెప్టెంబర్ 12న మనకేంటంటే మొదటి షిఫ్ట్లో అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ 12, 2 సంఖ్యల గసాబా 12. అయితే ఈ క్రింది వాటిలో కసా కానిది ఏది అని అడుగుతున్నాడు, ఓకేనమ్మా. సో దీనికోసం మనకేంటంటే ప్రత్యేకంగా ఒక కండిషన్ తెలియాలి, ఒక రూల్ అయితే తెలియాలి. సో ఏంటంటే సార్ ఆ రూలు, ఇక్కడ చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ 12 అన్నాడు. 2 నెంబర్స్ తాలూకా హెచ్సిఎఫ్ ఎప్పుడైతే 12 అన్నాడో మనకేంటంటే అడిగిన క్వశ్చన్ ప్రకారము మీరు సింపుల్గా డైరెక్ట్గా ఆన్సర్ని అయితే పెట్టచ్చండి. ఇది ఆప్షన్ బేస్డ్ వెళ్ళామనుకోండి డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఇంకేం లేదు. మీరు దీనికి చేయాల్సిన ఒకే ఒక్క లాజికల్ పాయింట్ ఏంటంటే ఈ క్రింది వాటిలో ఈ టోటల్ గివెన్ ఆప్షన్స్లో 12 టేబుల్లో ఏదైతే రాదో అదే మీ ఆన్సర్ అవుతుంది, ఓకేనమ్మా. 12 టేబుల్లో రాని నెంబర్, మరి 12 టేబుల్లో రాని నెంబర్ అంటే 12 2 24, ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ చూడండి, 12 టేబుల్లో 74 వస్తుందా, రాదు. సో ఇక్కడ చూడండి, 12 టేబుల్లో 48 వస్తుంది, 12 4 4 48, ఇట్ విల్ నాట్ బి అవర్ ఆన్సర్. అండ్ ఆల్సో 12 5 60, దిస్ ఈజ్ ఆల్సో విల్ నాట్ బి అవర్ ఆన్సర్. సో ఏదైతే 12 టేబుల్లో రాదో ఆబ్వియస్లీ 74 విల్ బి అవర్ ఆన్సర్. సో ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ హెచ్సిఎఫ్ ఈజ్ డెఫినెట్లీ కంప్లీట్లీ డివిజిబుల్ బై గివెన్ నెంబర్స్ ఎల్సిఎం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఏంటంటే హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా మనకేంటంటే హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడైతే 12 అని ఇచ్చాడో ఏదైతే నెంబర్ అంటే మల్టిపుల్ ఆఫ్ ఎల్సిఎం అనండి, అంటే ఎల్సిఎం యొక్క మల్టిపులే హెచ్సిఎఫ్ అవుతుంది ఎప్పుడు కూడా, ఎల్సిఎం యొక్క మల్టిపులే హెచ్సిఎఫ్ అవుతుంది, ఓకేనమ్మా. కాబట్టి ఏంటంటే మీరు ఆ రకంగా అర్థం చేసుకున్నట్టయితే అది పాయింట్, అది కాన్సెప్ట్లో మనకేంటంటే చాప్టర్లో ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మీరు డైరెక్ట్గా షార్ట్కట్లో చేయాలి అని అంటే ఒకటే మెథడ్ని యూస్ చేయాలి. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనకి ఏదైతే నెంబర్ ఇక్కడ ఇచ్చాడో ఆ నెంబర్ యొక్క టేబుల్లో రాని ఆప్షన్ ఏదైతే ఉంటే అదే మనకి ఈజీగా ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్, ఆప్షన్ బి డైరెక్ట్లీ యూ కెన్ సే దట్, ఓకేనండి. సో కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఇంకొక ఎగ్జామ్లో ఇంకొక ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, రేషియో ప్రపోర్షన్కి సంబంధించింది ఇది. A:B = 7:9, B:C = 5:6, ఫైండ్ ద రేషియో ఆఫ్
సి అండ్ ఏ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 7:9, అలాగే బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 5:6. మనకి సి ఈస్ టు ఏ అడుగుతున్నాడు, ఓకేనండి, సి ఈస్ టు ఏ అడుగుతున్నాడు. సో ఇది అందరికీ రేషియో ప్రపోర్షన్ ఆల్రెడీ ఎవరైతే నేర్చుకున్నారో డైరెక్ట్గా చూడగానే చాలామంది పెడతారు, ఓకేనండి. సో చూడగానే ఏంటంటే ఇది చాలా ఈజీ కదా సార్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎవరైతే ఇనీషియల్ స్టేజ్లో కాంపిటేటివ్ మనకి ఫీల్డ్కి వచ్చారో వాళ్ళు ఏంటంటే ముందుగా తెలుసుకోవాలండి, ఎప్పుడైనా ఏ ఈస్ టు బి ఇచ్చి బి ఈస్ టు సి అడిగాడు అని అంటే బి ఈస్ టు సి ఇచ్చినప్పుడు ఏ ఈస్ టు బి ఈస్ టు సి కట్టడం రావాలి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి కట్టడం రావాలి. సో చాలామంది ఏంటంటే ఏ ఈస్ టు బి ఈస్ టు సిని సో ఈ రకంగా రాసుకుంటారు, ముందు ఈ రెండు మల్టిప్లై చేస్తారు, తర్వాత ఈ రెండు, తర్వాత ఈ రెండు, ఇది మనకి ప్రాసెస్. 7:5 = 35, 9:5 = 45, 9:6 = 54. అంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. సో సి ఈస్ టు ఏ అడిగాడు కాబట్టి సి విలువ ఎంత అండి ఇక్కడ మనకి 54. సో ఏ విలువ ఎంత, 35. దిస్ విల్ బి అవర్ ఆన్సర్, 54:35. అయితే ఏంటంటే ఇది మీకు అర్థం కావాలి, అంటే వెన్ ఎవర్ దే హ్యావ్ గివెన్ యూ ఏ ఈస్ టు బి అండ్ బి ఈస్ టు సి అండ్ ఆల్సో దే ఆర్ ఆస్కింగ్ యూ ఏ ఈస్ టు బి ఈస్ టు సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నీడ్ టు క్యాలిక్యులేట్ ది ఏ ఈస్ టు బి ఈస్ టు సి, దే ఆర్ ఆస్కింగ్ యూ సి ఈస్ టు ఏ, ద రేషియో ఆఫ్ ది సి ఈస్ టు ఏ. సో హియర్ టు ఫైండ్ ది ఏ ఈస్ టు బి ఈస్ టు సి యు నీడ్ టు మల్టిప్లై లైక్ దిస్ ఓన్లీ, ఈ రకంగా మాత్రమే మల్టిప్లై చేయాలి. సో ఈ రకంగా మల్టిప్లై చేయాలి అని అంటే ఇక్కడ మనకేంటంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి అనే ఒక రూల్ ఉన్నది. చాలామంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఏంటంటే దీనిని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక రకంగా చేయొచ్చు, ఒక్కసారి చూడండి అమ్మా, 7:9 కిందన 5:6 రాసుకుంటారు, 7:9 కిందన 5:6 ఈ రకంగా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే 5 ఉన్నదో ఆ 5ని ఇక్కడ రాసుకోవాలి, అంటే దీనిని ఈ రకంగా ఇక్కడ నుంచి ఇక్కడ రాసుకోవాలి, ఈ 9 ఏదైతే ఉన్నదో ఈ 9ని ఇక్కడ రాసుకోవాలి, ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, మొదటగా ఈ రెండు మల్టిప్లై చేయండి, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి. ఒకవేళ మీకు ఈ స్టెప్ చేస్తున్నప్పుడు కానీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టెప్ చేస్తున్నప్పుడు ఒకవేళ కన్ఫ్యూజన్ కానీ వచ్చిందనంటే మీరు ఈ రకంగా డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో ఎలా అండి ఇది, ఇక్కడ స్టెప్ ఏంటంటే కింద ఏదైతే ఉన్నదో దీన్ని ఇక్కడ రాసుకోవాలి, దీన్ని ఇక్కడ రాయాలి. సో ఇక్కడ 7:5 ఎంత అండి, 35, 7:5 = 35, 9:5 = 45, 9:6 = 54. సో ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇక్కడ మనకి సి ఈస్ టు ఏ అడిగాడు అంటే ముందుగా సి రాయాలి, తర్వాత ఏ రాయాలి, దట్స్ ఇట్. ముందుగా సి రాయాలి, తర్వాత ఏ రాయాలి. సో సి ఈస్ టు ఏ అడిగాడు కాబట్టి 54:35. వేర్ ఇస్ ఇట్ నౌ, హియర్ ఆల్సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. ఇక్కడ కూడా మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది, ఓకేనమ్మా. సో ఇక్కడ ఏంటంటే 54:35. సో ఈ రకంగా ఈ మెథడ్లో కానీ మీరు చేసినట్టయితే యు విల్ నెవర్ ఖచ్చితంగా మీరు ఏంటంటే మర్చిపోరండి. సో 7:5 అంటే 7:9, 5:6ని ఈ రకంగా మీరు రాసుకోవాలి, ఓకేనమ్మా. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సో ఇది కూడా మనకి చూడండి, ఇక్కడ టైం అండ్ వర్క్ ఏ బి అండ్ సి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 డేస్, 15 డేస్, 25 డేస్ రెస్పెక్టివ్లీ. సో ద టైం టేకెన్ బై ఏ అండ్ బి, ఏబి అండ్ సి టుగెదర్ టు డూ ద వర్క్ ఈజ్. సో ఇక్కడ చూడండిమ్మా, ఏ బి మరియు సిలు ఇండివిజువల్గా ఒక వర్క్ని 10 రోజుల్లో, 15 రోజుల్లో, 25 రోజుల్లో చేస్తున్నారు. వారు ముగ్గురు కలిసి ఆ పనిని 8 రోజుల్లో చేస్తారు. జనరల్గా టైం అండ్ వర్క్లో మనకేంటంటే ఇండివిజువల్ కెపాసిటీస్ని అయితే కట్టాలండి. సో ఏ అనేవాడు 10 రోజుల్లో చేస్తున్నాడు, బి అనేవాడు 15 రోజుల్లో చేస్తున్నాడు, సి అనేవాడు 25 రోజుల్లో చేస్తున్నాడు. మరి వీరు ముగ్గురు కలిసి 8 రోజుల్లో చేస్తున్నాడు అని అంటే దీనిని మనం 3 రకాలుగా చేయొచ్చు, 3 టైప్స్లో చేయొచ్చు ఈ క్వశ్చన్ని. అయితే 3 టైప్స్లో చేసినప్పటికీ ఏ రకంగా మనకి స్పీడ్గా వస్తుంది అనే చెక్ చేసుకున్నట్టయితే ఎల్సిఎం మెథడ్ని కానీ చూస్ చేసుకున్నట్టయితే మనకి చాలా స్పీడ్గా వస్తుందండి,
ఓకేనండి. సో ఎల్సిఎం మెథడ్లో చెయ్యాలి అని అంటే ఈ మూడింటికి ఎల్సిఎం కట్టాలి. సో ఎల్సిఎం కట్టామనుకోండి, ఎల్సిఎం ఆఫ్ 10, 15 అండ్ 25 ఈజ్ 150. అంటే 10, 15, 25 యొక్క ఎల్సిఎం ఎంతనంటే 150 అమ్మా. సో ఎల్సిఎం 150 అవుతుంది. ఇక్కడ 150 ఎల్సిఎం వచ్చింది అని అంటే 150 పార్ట్స్ ఆఫ్ ది వర్క్ విల్ బి డన్ బై టోటల్లీ ఏ బి అండ్ సి. అంటే 150 యూనిట్ల వర్క్ అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 150 యూనిట్ల వర్క్ని మనం టోటల్ వర్క్ అన్నమాట ఇది. సో 150 అనేది టోటల్ వర్క్ అవుతుంది, 150 అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు 150 అనేది టోటల్ వర్క్ అవుతుంది కాబట్టి ఇందులో ఏ అనేవాడు మనకి ఎన్ని రోజులు చేస్తున్నాడు, జనరల్గా ఏ అనేవాడు 10 రోజుల్లో చేస్తున్నాడు, బి అనేవాడు 15 రోజుల్లో చేస్తున్నాడు, సి అనేవాడు 25 రోజుల్లో చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఏ 10 రోజులు, బి 15 రోజులు, సి 25 రోజులు. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఇది డేస్, ఇది డేస్, ఇది డేస్. ఇక్కడ 150/10 వేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, ఇంటూ 15. ఇది ఏ యొక్క ఎఫిషియన్సీ, ఇది ఏ యొక్క ఎఫిషియన్సీ. సో ఇవన్నీ ఎఫిషియన్సీస్ అవుతాయండి. ఇది ఎంత అవుతుంది, 15/10 = 25/6. సో ఇది ఏ యొక్క ఎఫిషియన్సీ, ఇది బి యొక్క ఎఫిషియన్సీ, ఇది సి యొక్క ఎఫిషియన్సీ. మరి టోటల్ ఎఫిషియన్సీ కానీ మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే టోటల్ ఎఫిషియన్సీ అనేది 15+10+6 టోటల్లీ ఇట్ విల్ బి 31 యూనిట్స్. అంటే ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ చూడండి, ఎల్సిఎం బేస్ మెథడ్లో అయితే చాలా స్పీడ్గా వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఏ అనేవాడు 15 రోజులు, బి అనేవాడు 15 రోజులు, సి అనేవాడు 25 రోజుల్లో చేస్తున్నారు, ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని అంటే ముందుగా ఎల్సిఎం కడితే మనకు 150 వచ్చింది. సో 150 అనేది టోటల్ వర్క్ అవుతుంది. అంటే 150 పార్ట్స్ ఆఫ్ వర్క్ని వీళ్ళు ముగ్గురు కలిసి చెయ్యాలి. సో చెయ్యాలి అని అంటే ఏ అనేవాడు 10 రోజులు చేస్తున్నాడు, 10 రోజుల్లో మనకి ఏంటంటే 150 భాగాలు చెయ్యాలి అని అంటే 15 భాగాలు. ఇక్కడ చూడండిమ్మా టోటల్గా వాడికి ఏ అనేవాడు 150 భాగాలని 10 రోజుల్లో చేసేస్తున్నాడు. అంటే ఒక రోజులో 15 భాగాలు చేయగలడు. ఇది ఏ యొక్క ఎఫిషియన్సీ అనమాట. బి అనేవాడు 150 భాగాలు చెయ్యాలి అని అంటే 15 రోజులు పడుతుంది. అంటే ఒక రోజులో ఎంత చేస్తున్నాడు, 10 భాగాలు చేస్తున్నాడు. సి అనేవాడు 150 భాగాలని 25 రోజుల్లో చేస్తున్నాడు. అంటే సి అనేవాడు ఒక రోజులో ఎంత భాగం చేస్తున్నాడు, 6 భాగాలు పనిచేస్తున్నాడు. ఇక్కడ ఏ అనేవాడు 15 భాగాలు, బి అనేవాడు 10 భాగాలు, సి అనేవాడు 6 భాగాలు ఒక్కొక్క రోజుల్లో చేస్తున్నారు. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకేంటంటే టోటల్గా ముగ్గురు కలిసి ఒక రోజులో ఎన్ని భాగాలు వర్క్ చేస్తున్నారు, 31 భాగాలు వర్క్ చేస్తున్నారు. మరి టోటల్ వర్క్ ఎన్ని భాగాలు ఉన్నది, 150 భాగాలు ఉన్నది. మనకి టైం కావాలనుకోండి ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఈ రెండింటిని డివైడ్ చేయాలి. టోటల్ వర్క్ని టోటల్ ఎఫిషియన్సీని మనం డివైడ్ చేసినట్టయితే యూ విల్ గెట్ ది రిక్వైర్డ్ టైం. సో రిక్వైర్డ్ టైం కానీ కావాలి అని అంటే, సో హియర్ రిక్వైర్డ్ టైం, సో రిక్వైర్డ్ టైం కావాలి అని అంటే టోటల్ వర్క్ 150 / టోటల్ ఎఫిషియన్సీ 31. యూ నీడ్ టు డివైడ్ ది 150/31 హియర్. ఓకే. సో బై డివైడింగ్ 150/31, 31 4s are ఇట్ విల్ బి 4 1s are 4, 4 3s are 12. సో మనకేమవుతుందంటే 124 అవుతుంది. ఇంకా ఎంత మిగులుతుంది, 150/124 తీసేస్తే మనకి ఇంకా 26 మిగులుతుందండి. 26 విల్ నాట్ బి డివిజిబుల్ బై 31. సో యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ యాజ్ దిస్, లైక్ దిస్, 4 and 26/31. సో అవర్ ఆన్సర్ విల్ బి, వేర్ ఇస్ ఇట్ నౌ, ఆప్షన్ బి, 4 and 26/31. ఓకేనండి. మరి ఈ క్వశ్చన్ని జనరల్గా చెయ్యాలి అని అంటే 1 డేస్ వరకు కట్టాలి. అంటే ఏ యొక్క ఒక రోజు పని భాగం ఎంతనంటే 1/10, బి యొక్క 1/15, సి యొక్కది అయితే మనకేమవుతుందంటే 1/25 అవుతుంది. అంటే మీరు ఏబిసిల్ది 1/10, 1/15, 1/25 మూడు కలిపిన ఒక రోజు యొక్క మనకేంటంటే 1 డేస్ వర్క్ అయితే వస్తుంది. సో 1 డేస్ వర్క్ వచ్చిన తర్వాత అది వేరే మెథడ్, ఆ రకంగా కూడా చేయొచ్చు. ఓకేనమ్మా. ఇంకొకలాగా ఏంటంటే దీనికి ఒక ఫార్ములా కూడా ఉన్నది. ఫార్ములా ఏంటంటే కొంతమంది చేసేది XYZ బై
ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఈ ఫార్ములాలో కూడా చేస్తారు. బట్ ఇట్ విల్ ఆల్సో టేక్ మోర్ టైం టు గెట్ ది ఆన్సర్. ఓకే, సో మీరేంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏంటంటే తక్కువ టైంలో వచ్చే మెథడ్ని అయితే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తక్కువ టైంలో వచ్చే మెథడ్ని ఎక్కువగా మీరు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఎప్పుడు కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి, సో ఈ రకంగా ఎల్సిఎం బేస్డ్ మెథడ్ అయితే మనకి చాలా తక్కువ టైంలో వస్తాయి. ఓకేనమ్మా, సో దట్స్ ఇట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ చూసినట్టయితే దిస్ క్వశ్చన్ విల్ కమ్స్ ఫ్రమ్ ది టైమ్ అండ్ డిస్టెన్స్. టూ ట్రైన్స్ ఆఫ్ లెంత్ 200 meters and 325 meters long are running on parallel rail tracks at speeds of 78 km per hour and 60 km per hour respectively. In how much time the faster train cross the slower one if they are running in the same direction? సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ చూడండిమ్మా, రెండు రైళ్లు, ఒక రైలు యొక్క పొడవు 200 meters, ఇంకొక రైలు యొక్క పొడవు 325 meters. ఒక రైలు యొక్క పొడవు 200 meters, ఇంకొక రైలు యొక్క పొడవు 325 meters. అయితే ఈ రెండు ట్రైన్లు కూడా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. సో మీకు టైం అండ్ డిస్టెన్స్ చెప్తున్నప్పుడు మనకి టూ ట్రైన్స్, వెన్ టూ ట్రైన్స్ ఆర్ ట్రావెల్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ యు నీడ్ టు సబ్ట్రాక్ట్ ది స్పీడ్స్ బిట్వీన్ ది గివెన్ స్పీడ్స్. ఇక్కడ మనకేంటంటే రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ ట్రైన్ యొక్క, ఇక్కడ చూడండి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతండి 78, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత 60 కిలోమీటర్ పర్ హవర్. ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ 78 కిలోమీటర్ పర్ హవర్, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమొచ్చి 60 కిలోమీటర్ పర్ హవర్. మరి రిలేటివ్ స్పీడ్ అంటే ఎప్పుడు కూడా ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎప్పుడైనా రెండు రైళ్లు ఒకే దిశలో ట్రావెల్ చేస్తున్నప్పుడు, మనకి సాపేక్ష వేగం అనేది ఆ రెండు రైళ్ళ యొక్క వేగాల మధ్య తేడా అవుతుందమ్మా. ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీరేం చేయాలి అంటే స్పీడ్స్ రెండింటినీ కూడా కలపాలి. ఓకేనండి, సో ఇక్కడ మనకి ఏంటంటే 78 - 60 అనేది ఏమవుతుంది 18 కిలోమీటర్ పర్ హవర్. దీనిని మరలా మీటర్ పర్ సెకండ్ లో మార్చుకుంటే, చూడండి కిలోమీటర్ పర్ హవర్ ని మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి. సో మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి కాబట్టి యు నీడ్ టు మల్టిప్లై విత్ ది 5/18, వాట్ ఎవర్ ద నెంబర్ యు హ్యావ్. సో 18 ని 5/18 చేత మల్టిప్లై చేయాలి. సో 18 డివైడ్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో 5 meters per second. సో వై వి ఆల్ కన్వర్టింగ్ ది ఇన్ ది మీటర్స్ పర్ సెకండ్, దే ఆర్ ఆస్కింగ్ యూ ద రిక్వైర్డ్ టైమ్ ఇన్ ది సెకండ్స్, సెకండ్స్ లో అడుగుతున్నారు. సో సెకండ్స్ లో అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్ కన్వర్ట్ ది కిలోమీటర్స్ పర్ హవర్స్ ఇంటూ ది మీటర్ పర్ సెకండ్. ఓకేనమ్మా, సో ఇక్కడ మనకి ఏంటంటే 18 × 5/18 5 meters per second. సో అండ్ ఆల్సో ద డిస్టెన్స్ ఈజ్ టోటల్ లెంత్ అనేది ఎప్పుడు కూడా కలపాలి. టోటల్ లెంత్ అనేది ఎప్పుడు కూడా మనం ఏం చేయాలండి, కలపాలి. సో లెంత్ ఎప్పటికీ కూడా మనం ఏంటంటే సబ్ట్రాక్షన్ చేయకూడదు. ఇక్కడ స్పీడ్లు మాత్రమే, రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకేంటంటే సబ్ట్రాక్ట్ చేయాలి. బట్ లెంత్ అయితే మాత్రం ఎప్పుడు కూడా టోటల్లీ కలపాలి. సో కలిపిన తర్వాత ఇదేమవుతుంది, ఇదేంటంటే 200 × 325 × 525. సో దే ఆర్ ఆస్కింగ్ యూ టైమ్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది టైమ్ డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ బై స్పీడ్ 525 by 5. సో హియర్ 5 × 10 = 50 and 5 × 5 = 100. సో ఫైనల్లీ అవర్ ఆన్సర్ విల్ బి 105 seconds. 105 seconds. వేర్ ఇస్ ఇట్ నౌ? సో హియర్ ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్, 105 seconds. సో ఈ రకంగా మనం ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈజీగా ఈ రకంగా మనం చేయొచ్చు. అయితే మీరేంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, క్యాండిడేట్స్ అందరూ కూడా మరలా చెప్తున్నాను చూడండి, మీరు టోటల్గా ఎస్ఎస్సి ఎంటిఎస్లో 20 questions వితౌట్ ఎనీ కరెక్షన్, అంటే మనకేంటంటే మిస్టేక్స్ రాకుండా యాక్యురసీగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ గివెన్ టైం
టైంలో మీరు చేయగలగాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డీటెయిల్డ్గా నేర్చుకోవాలి, వాటి యొక్క షార్ట్ కట్స్ని కూడా నేర్చుకోవాలి. మనము మన సిలబస్ మన కోర్సులోని పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. మీరు యాప్లో మీరు కావాలంటే ఫ్రీ డెమోస్ ఉంటాయి, ఫ్రీ డెమోస్ కూడా మీరు చెక్ చేసుకోండి. సో కోర్సుని పర్చేజ్ చేసుకున్న తర్వాత మీకు టోటల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సపరేట్గా కోర్స్ అయితే ఉన్నదేనండి. సో ఇక్కడ మనకేంటంటే ఈ టోటల్ సిలబస్ని డీటెయిల్డ్గా ప్రతి ఒక్క చాప్టర్ని నేర్చుకోవడం జరుగుతుందండి, ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టోటల్ ప్రీవియస్ ఇయర్ జస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకేంటంటే ఇవి కేవలం మనం ఒక ఎగ్జాంపుల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది, ఓకేనండి. థ్యాంక్ యూ అనండి.